అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో వ్యాపారుల నకిలీ దందా ఆగకుండా పోతుందనే ఆరోపణలున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ పత్తి విత్తనాలను అమ్మేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. మండలంలో కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుండి వాహనాల ద్వారా నకిలీ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని ఎవరికీ అనుమానం రాకుండా ఇండ్లలో రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. పత్తి సీజన్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల నిఘా ఉంటుందని ముందుగానే తరలించి రైతులకు విక్రయిస్తున్నారు. ఏటా నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వ్యాపారుల పై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా నకిలీ పత్తి విక్రయాల దందా ఆగడం లేదు. మహారాష్ట్రలోని నాగపూర్తో పాటు గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు.